కృష్ణా జిల్లా అవనిగడ్డలో నియోజకవర్గ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు భరోసా కేంద్రం ద్వారా అశ్వరావుపాలెం గ్రామ రైతు సంఘానికి మంజూరైన హార్వెస్టర్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో యాంత్రీకరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కలిగిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. 29.50 లక్షలు విలువైన ఈ హార్వెస్టర్ కోసం ప్రభుత్వం 8.50 లక్షలు రాయితీ, 12 లక్షలు బ్యాంకు రుణం సమకూర్చుతోందని తెలిపారు. రైతులు ఈ యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీళ్ళందరూ కలిసి ముగ్గురు మిత్రులు కలిసి ఈ హార్వెస్టర్ తీసుకున్నారు. దీని ఖరీదు 29.5 లక్షలు, 8.5 లక్షల రూపాయలు సబ్సిడీ, 12 లక్షల రూపాయలు బ్యాంకు లోను, మిగిలింది వాళ్ళు ఆ గ్రూప్ పెట్టుకున్నారు. ఇవాళ వ్యవసాయం అనేది బ్యాంక్ బోర్డు చేసుకుని రిస్క్ అయిన పరిస్థితి వచ్చేస్తుంది. ఖచ్చితంగా మిషనరీని ఉపయోగించుకుంటే టెక్నాలజీని ఉపయోగించబట్టి ఇట్టున్న పరిస్థితి వచ్చేసింది. అందుకని ఖచ్చితంగా ఇటువంటి హార్వెస్టర్లు, కల్టివేటర్లు ఇవన్నీ అవసరం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే, దీన్ని సక్రమంగా నలుగురు కలిసి వ్యాపారం చేయడం అనేది చాలా అవసరం. గొడవలు లేకుండా వ్యాపారం, జాయింట్ వ్యాపారం పైకి హార్వెస్టర్ లాంటిది కోతకెళ్ళి ఆ డబ్బులు చేసి రాష్ట్రం అంతా నలుమూలన తెప్పించేసే పరిస్థితి ఉంది. దీంట్లో ఏమాత్రం అవకతవకలు రాకుండా మంచి పని పెట్టుకుని దీన్ని సక్రమంగా వినియోగించుకుని రైతులకి అందుబాటు ధరల్లో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మొదటి నుంచి రైతు పక్షపాతం, అది నీళ్ళ విషయంలో కానీ వ్యవసాయం సంబంధించి కానీ ఖచ్చితంగా రైతు ఉంటారు. అందుకే రైతు భరోసా కేంద్రాలు, అట్లాగే మీ అందరికీ తెలిసిందే రైతులందరికీ ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు 5 సంవత్సరాల పాటు కోటి ఇవన్నీ మీకు తెలిసి రైతులను ఆదుకోవడం కోసం సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే, సర్ప్లస్ వరి పంట ఎక్కువైంది, సర్ప్లస్ దాని వచ్చింది. తెలంగాణ నుంచి మనంతా తెలంగాణ తెచ్చుకుంటేది తెలంగాణ నుంచి మనకి వచ్చే పరిస్థితి వచ్చింది. కొంచెం క్రాప్ని మార్చుకునే పని